నమస్కారం, జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రానున్న 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచన. దేశానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మరవలేనివి. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. జిల్లా వ్యాప్తంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. నగరంలోని చెరువుల కబ్జా విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల హస్తం. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆరోపణ. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 27 వాయిదా. జడ్జి దర్యాప్తు సంస్థల తీరు పట్ల న్యూఢిల్లీలో అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సంబంధిత అధికారులు సిబ్బందికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. నీట్లో ఉత్తమ మార్కులు, 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పోలీస్ సిబ్బంది పిల్లలను అభినందించిన సిపి కల్మేశ్వర్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 50 TMC చేరిన నీటి మట్టం, రైతన్న హర్షం. నీటి పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే విద్యార్థులు కష్టపడి బాగా చదవాలి. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ లో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లిలో గల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి. బోధన్ పట్టణంలో కుక్కల బెడదతో ప్రజలు భయాందోళన, 7 గాయాలు, బాధితుల రాస్తారుకు. మరో 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లాలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని రెవెన్యూ మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. నిన్న నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాండ్ వద్ద వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థ పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. పొంగి ప్రవహించే వాగులు వాహనదారులు దాటకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లకు వర్షాకాలంలో రోడ్డుపై ప్రవహించే వరద నీటి వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డి K6 కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. అతను ముందు వెళ్ళిన బస్సుల్ని చూసుకుంటూ అదే క్రమంలో రావటం జరిగింది. ఆ క్రమంలో బస్సు ఇంజన్ ఆఫ్ కావటం మూలంగా అక్కడ బస్సు మనకు ఆగిపోవడం జరిగింది. అయితే ప్యాసింజర్స్ అందరినీ కూడా అంటే సురక్షితంగా మనం బయటకు తీసుకురావడం జరిగింది. వరద ప్రవహించే ప్రాంతాలలో ప్రయాణించవద్దు, ప్రమాదం ఉన్న ప్రాంతాల నుండి ప్రయాణం చేయకుండా వాయిదా వేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఆల్రెడీ ఆర్టీసీలో ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతున్న క్రమంలో ముందుగానే మరి సూచనలు అన్నీ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకు పాంప్లెంట్స్ రూపంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మనం ముఖ్యంగా కాజ్వేస్ ఇలాంటి అండర్ పాసులు ఉన్న క్రమంలో డ్రైవరు కండక్టరు అసలు ముందుగా దిగి వాటర్ లెవెల్ వాటర్ ఫ్లో అది అంచనా వేసుకున్న తర్వాతనే వాళ్ళు బండి క్రాస్ చేయాలి. అదర్వైజ్ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నగర అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నగర అధ్యక్షుడు కేశవేణు మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని, భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 90వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో నగర కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ఈరోజు ఆయనకు ఘనంగా పార్టీ ఆఫీస్లో కానీ ఇక్కడ రాజీవ్ చౌక్లో కానీ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీంతో కిసాన్ కేతు జిల్లా అధ్యక్షుడు నిబ్బగంగారెడ్డి గారు,
సుప్రీంకోర్టులో నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ల విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు. న్యూఢిల్లీకి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరుకున్నారు. బెయిల్ లభిస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఉన్నటువంటి మనీష్ సిసోడా గారికి ఆల్రెడీ బెయిల్ ఇచ్చినారు. మరి వాళ్ళ కవిత గారు కూడా దాదాపు 4.5 నెలల నుంచి జైల్లో 5 నెలలు అవుతా ఉంది, జైల్లో ఉన్నారు. ఆమె ఒక లేడీ. మరి ఆల్రెడీ మనీష్ సిసోడా గారికి బెయిల్ ఇచ్చినారు కాబట్టి ఈమెకు కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్పి మరి అభ్యర్థించినారు కోర్టు వారిని. నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ విస్తృతంగా పర్యటించారు. నగరంలోని మున్సిపల్ పరిధిలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మకరంద్ని వెంట పెట్టుకుని పలు డివిజన్లలో పర్యటించడం జరిగింది. మొదట దేవి టాకీస్ రోడ్డులో ఉన్న సార్వజనిక్ శ్మశానవాటిక, కంటేశ్వర్ శ్మశానవాటిక, గాజులపేట శ్మశానవాటికల్లో మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా ప్రహరీ గోడ, స్నానపు గదులు, బోర్, మోటార్, స్టోర్ రూమ్ వంటి సౌకర్యాలు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే కమిషనర్కి సూచించడం జరిగింది. నిన్న కురిసిన భారీ వర్షానికి రైల్వే కమాండ్ వద్ద వాహనాలు చిక్కుకున్న సంఘటన ప్రాంతాన్ని ఎమ్మెల్యే సందర్శించి దానికి గల కారణాలు కమిషనర్ని అడిగి తెలుసుకుని ఇలాంటి అకాల వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని, అలాగే డ్రైనేజీ పూడికలు, డ్రైనేజీ కాల్వలు రోజు శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి సూచించడం జరిగింది. అలాగే నగరంలో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ మురళి, ఏఈ పావని, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల లక్ష్మీనారాయణ, బీజేపీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నేలంరాజు, నాయకులు ప్రభాకర్, ఆకుల శ్రీనివాస్, షీలా శ్రీనివాస్, మున్సిపల్ ఉన్నత అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని టాక్స్ పక్కనున్న శ్మశాన వాటిక 2.5 ఎకర్స్ సుమారు, మళ్ళీ కంటేశ్వర్ శ్మశాన వాటిక, మూడోది ఈ గాజుల్పేట్ కిల్లా దగ్గర ఉన్న శ్మశాన వాటిక కమిషనర్ గారితో మరియు మున్సిపల్ సిబ్బంది మరియు ఆ శ్మశాన వాటికల పెద్ద మనుషుల టీంతోటి, గల్లీ పెద్దలతోటి, స్థానిక కార్పొరేటర్లతోటి సందర్శించడం జరిగింది. అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో కనీస సౌకర్యాల గురించి. కొన్ని రోజుల నుండి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా రానున్న 5 రోజులు మరింతగా భారీ వర్షాలు కురుస్తాయనే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైన సమర్థవంతంగా ఎదుర్కొనేలా క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నూతన ఆర్ఓఆర్ మూసాయిదా బిల్లు 2024పై వర్క్షాప్ ఏర్పాటు, ధరణి, ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. జిల్లాలో వర్షాల వల్ల నెలకొని ఉన్న పరిస్థితుల గురించి సంబంధిత శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కురిసిన కుండపోత వర్షానికి జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ కమాండ్ వద్ద వర్షపు జలాలు నిలిచిపోయి ఒకింత ఇబ్బందులు ఎదుర్కొనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సాధారణ జనజీవనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కాగా ధరణి సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఆర్ఓఆర్ మూసాయిదా బిల్లు 2024పై ప్రజల నుంచి సీసీఎల్ఏ వెబ్సైట్ www.ccal తెలంగాణ ద్వారా సూచనలు, సలహాలు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. దీనిపై జిల్లా స్థాయిలోనూ మేధావులు, రెవెన్యూ చట్టం పట్ల అవగాహన కలిగి ఉన్న వారితో వర్క్షాప్ నిర్వహించి వారి నుండి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి సీసీఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించేలా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ధరణి, ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చొరవ చూపాలని, వారం 10 రోజుల్లోపు అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, ఆర్ఎంబీ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, ఇరిగేషన్, ట్రాన్స్కో, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ర్యాంకు సాధించిన విద్యార్థులను బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం ఆగ్రో చైర్మన్ బాలరాజ్ సన్మానించారు.
బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని నీట్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రస్ చైర్మన్ కాసల బాలరాజులు సన్మానించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన ముగ్గురు విద్యార్థులకు ఎంబీబీఎస్లో ఫ్రీ సీటు రావడం చాలా గొప్ప విషయమని, డైట్ సెట్లో రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ రావడం, ఇంజనీరింగ్లో 2 సీట్లు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే కష్టపడి చదవాలన్నారు. భవిష్యత్తు చదువుపైనే ఆధారపడి ఉంటుందని, చదివే మీ ఆయుధం, చదివే మీ ఆస్తని, చదివే మీ అంతస్తు అని అన్నారు. చదివే జీవిత పాఠం నేర్పిస్తుందని, విద్యార్థులు చదువుపైనే శ్రద్ధ వహించాలని సూచించారు. చదువులకు కావలసిన వసతులు మేము కల్పించగలుగుతున్నాం, కానీ చదువుకోవాల్సింది మీరే అని చెప్పారు. మీరు కూడా కష్టపడాలి, పోటీ పరీక్షలో తట్టుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. మీ భవిష్యత్తు అనేది మీ చదువుపైన ఆధారపడి ఉంది, ఇంకేరా మార్గం లేదు మీకు, ఓన్లీ చదువే. అదే మీ ఆయుధం, అదే మీ ఆస్తి, అదే మీ అంతస్తు. చదువుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా చెడిపోలేదు. చదువే మీకు జీవిత పాఠం నేర్పుతుంది, చదివే మీకు అన్ని విధాలుగా దారి చూపిస్తుంది. రాష్ట్రంలో పరిస్థితులకు ఇవే తార్కాణాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నిజామాబాద్ లో పోలీసుల వేధింపులతో విసుగు చెంది ఓ స్వీట్ షాపు యజమాని తన దుకాణం ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు ఎక్స్ లో మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మరోవైపు వరంగల్లో రద్దీ రహదారిపై మంత్రి సురేఖ పుట్టినరోజు వేడుకల్లో ఏసీపీ పాల్గొన్నారని ఫోటోను షేర్ చేశారు. ఈ వేడుకల్లో క్రాకర్స్ కాల్చడంతో అమాయకులు గాయపడ్డారని దూసుకొచ్చారు. చెరువు కబ్జాల వెనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ నాగారం బంద్ చెరువు కబ్జాల వెనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని బీజేపీకి చెందిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి సామాన్య ప్రజలను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోసపోయిన ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. వాళ్ళని కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఏదో చెప్తారు కథలు చెప్పినట్లు, బిల్లులు పాస్ చేసుకోవడానికి పడరాని తిప్పలు పడుతున్నారు. ఇక అది వాళ్ళందరినీ భగవంతుని కాపాడాలి నిజంగా, ఎందుకంటే వాళ్ళు కూడా అప్పసొప్ప చేసుకొని డబ్బు పెట్టుకుంటారు. వాళ్ళకి బిల్లులు తొందరగా పాస్ కావాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 50 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి 1091 అడుగులు గాను 1081.80 అడుగులతో 50 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు 80.5 టీఎంసీలకు గాను మంగళవారం ఉదయం 10 గంటలకు 1081.80 అడుగులు 50.7 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా 11,926 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుందని, అవుట్ఫ్లోగా 4,453 క్యూసెక్ల నీటిని వదులుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా కేఎంసీ కెనాల్ కు 3,700 క్యూసెక్ల నీటిని వదులుతున్నామని చెప్పారు. నీటిలో సీటు లభ్యమైన సిబ్బంది పిల్లలను, 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సిబ్బంది పిల్లలను పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అభినందించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ సిబ్బంది పిల్లలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ పోలీస్ కార్యాలయం యందు పూలమాల శాల్వలతో సత్కరించి అభినందించారు. నీట్లో సీటు పొందిన వారు ఏ లాస్యకు 720 కి 603 మార్కులు రావటం జరిగింది. ఎస్ నేహాల్ 720 మార్కులకు 578 మార్కులు రావటం జరిగింది. అలాగే జే మౌన 720 మార్కులకు 539 మార్కులు రావటం జరిగింది. అలాగే 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సిబ్బంది కూతురును ఆర్ కావేరి 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు ఏఈఆర్ ఆర్ఎన్బి ఏఈ పాలిటెక్నిక్ లెక్చరర్ గ్రూప్ 4 ఎస్ఎస్సి జేఈ ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. ఈస్టోలో ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ, 24 గంటల పాటు విధి నిర్వహణలో నిమగ్నమై ఉండటం వల్ల సిబ్బంది అందరూ తమ కుటుంబాల ఆలపాలనల గురించి అంతగా శ్రద్ధ కనబరిచేందుకు సమయం ఉండదని, అయినప్పటికీ ఈ లోటును అధిగమిస్తూ తమ సిబ్బంది పిల్లల చదువులో రాణిస్తూ అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇదే విధంగా మిగతా సిబ్బంది పిల్లలు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని తల్లిదండ్రుల కష్టాలను సార్థకత చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్
బి కోటేశ్వరరావు, ఆర్మూర్ రిజర్వు ఏసీపీ నాగయ్య, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకిల్ పాషా, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. బోధన్ పట్టణంలో కుక్కల బెడతతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల దాడిలో 7 గాయాలవ్వడంతో బాధితులు రాస్తారోకో చేశారు. బోధన్ పట్టణంలో కుక్కల బెడదను అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. కుమ్మర్ గల్లీలో పసికందును నోట కరచుకొని వెళ్తున్న కుక్కను అడ్డుకోగా అడ్డుకున్న వ్యక్తిపై దాడి చేసి గాయపరిచింది. ఒకేసారి 7 కుక్క దాడి చేసి కరవటంతో గల్లీ వాసులు అప్రమత్తమయ్యారు. గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్క కాటుకు గురైన కుటుంబీకులకు ఆందోళన దిగారు. పట్టణంలో కుక్కల బెడద అరికట్టాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికారులు పాలకవర్గం పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ముందు రాస్తా రోకో చేయడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పట్టణ ఎస్హెచ్ఓ వీరయ్య ఆందోళన కారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ మంగళవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే మంగళవారానికి ఆగస్టు 27 సుప్రీంకోర్టు వాయిదా వేసింది. గురువారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. హైడ్రా ఆలోచనలు బాగున్నా ఆచరణలో అది సాధ్యం కావటం లేదని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట నర్మనారెడ్డి అన్నారు. హైడ్రా వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నాంపల్లిలోని భాజపా రాష్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమి కొనుగోలు చేసినప్పుడు చాలా మందికి అది ఏ పరిధిలోనిది అనేది తెలియదు. హెచ్ఎండిఏ పరిధిలో భూమి ఉందా, అనుమతులు ఉన్నాయా, లోన్ వస్తుందా అనేది మాత్రం ప్రజలు చూస్తారు. రియల్టర్లకు అనుమతులు ఎవరిచ్చారో, లేఅవుట్ వేసేందుకు పర్మిషన్లు ఇచ్చిందెవరు, ప్రభుత్వ అనుమతులతో ప్రజలు గతంలో భూములు ప్లాట్లు కొన్నారు, బంపర్ జోన్లు చెరువులు శిఖం భూములను తెలియకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండానే రియల్టర్లు చేతుల్లోకి వెళ్లాయా, ప్రభుత్వానికి తెలియకుండానే ఎఫ్టీఎల్ ప్రకారం డాక్యుమెంట్లు ఎలా తయారయ్యాయి, అనుమతి లేకుండానే లేఅవుట్లు ఎలా అయ్యాయి, ఇలా నిర్మాణంతో పాటు ప్లాట్లు ఎలా అమ్ముతున్నారు, దానిపై బాధ్యులెవరు, అనుమతి ఇచ్చిన జీహెచ్ఎంసీది తప్ప, కమిషనర్లది తప్ప, బఫర్ జోన్లు చెరువులు శిఖం భూములను తెలిసి అనుమతులు ఎలా ఇచ్చారు, బాధ్యులైన అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్లకు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చెప్పాలి. చెరువులు బఫర్ జోన్లు శిఖం భూములంటూ ఏ ప్రతిపాదన ఇల్లు కూలుస్తున్నారు, గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులను వదిలేసి సామాన్యులపై పడటం ప్రజాపాలన అవుతుందా, ఇష్టారీతిన డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు ఉండవా, ప్రభుత్వం మారుతున్నా ప్రజల తలరాతలు మారడం లేదు, హైడ్రా కొత్తగా సాధించేది లేదు, సామాన్యుల బతుకులు కూల్చడం తప్ప హైడ్రాపై మరో తెలంగాణ ఉద్యమం మొదలు పెడదామని వెంకట రమణారెడ్డి అన్నారు. పేదలకు దొంగ పట్టాలిచ్చి లక్షల రూపాయలు దండుకున్న సూత్రధారులు పాత్రధారులను శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కి సిపిఎం నాగారం ప్రాంతంలో గల భారతి నగర్ కాలనీ వాసులు కూల్చిన ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఏఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి బాబు మాట్లాడుతూ, నిజామాబాద్ నగరంలో అధికార పార్టీ అండతో దండు నీతు కిరణ్ భర్త చంద్రశేఖర్ కొద్ది మంది అన్యాయులను పెట్టుకుని పేదల అవసరాలను ఆసరా చేసుకుని ప్రభుత్వ భూముల్లో చెరువు శిఖం భూముల్లో దొంగ పట్టాలు చేసి లక్షల రూపాయల నుండి అవినీతికి పాల్పడినప్పటికీ నాటి ప్రభుత్వం కానీ నేడు ఉన్న ప్రభుత్వం కానీ అవినీతి పరుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఉన్న ఆస్తులను అన్ని తాకట్టు పెట్టి నివసించడానికి రేకుల ఇండ్లు నిర్మించుకున్న పేదలపైనే మాత్రం అధికారులు జులుబు చేసి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ముందస్తు సమాచారం లేకుండా పేదలను ఇండ్లో నుంచి బయటకు పంపించి ఇండ్లను కూల్చడం, మామూలుగా రోడ్ల మీదకి వచ్చారని వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, పరిహారం చెల్లించడంతో పాటు మోసం చేసి దొంగ పట్టాలి, ఇచ్చిన అధికార పార్టీ నాయకులపైన చట్టపర్య చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించినప్పుడే ఇంకోసారి ఇటువంటి తప్పులు జరగవని ఆయన అన్నారు. అదేవిధంగా నగరంలో ప్రభుత్వ భూముల్లో దొంగ పట్టాలు ఇచ్చిన వాటన్నింటినీ వెలికితీసి పేదలకు ప్రభుత్వ పట్టాలు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు సుజాత, కటారి రాములు, నాయక్వాడి శ్రీనివాస్, లబ్ధిదారులు షేక్ మునీర్, అస్గరి బేగం, అనీఫా తదితరులు పాల్గొన్నారు. నగరంలోని నాగారం ప్రాంతంలో గల భారతీ నగర్ కాలనీలో గత అనేక సంవత్సరాలుగా నిజామాబాద్లో ఉంటున్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇండ్ల స్థలాలు కానీ ఇండ్లు కానీ నిర్మించి ఇవ్వకపోవడంతో కిరాయి ఇండ్లని అద్దెలు భరించలేక దళారుల మాటలు నమ్మి కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో లక్షల రూపాయలు పేదల దగ్గర డబ్బు. హైదరాబాద్ లో వర్ష బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హైదరాబాద్లోని ముషీరాబాద్ పర్సిగుట్టలో నీటిలో కొట్టుకుపోయిన కారు, నీటిలో కొట్టుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం, ప్రమాద అంచుల్లో పార్సిగుట్టలోని పలు ప్రాంతాలు భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయం, రహదారులపై మోకాళ్ల లోతు నిలిచిన నీరు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో పాఠశాలలకు సెలవు, భారీ వర్షాల దృష్ట్యా స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. విజిట్ వీసాపై సౌదీ వెళ్లి మృతి చెందిన ఇందూర్ జిల్లా వాసిని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చొరవతో స్వదేశానికి రానుంది. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చొరవతో మృతదేహం స్వదేశానికి రానుంది. జక్రన్పల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఉప్పు రవి ఉపాధి కోసం సౌదీ వెళ్లి అనారోగ్యంతో మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యులు విన్నపం మేరకు సౌదీ ఎంబాసీ అధికారులతో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చర్చించారు. రవి మృతదేహం స్వగ్రామానికి తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాఖీ పండుగ దృష్ట్యా సోదరునికి రాఖీ కడతామని ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా ఓ మహిళకు బస్సులో పురిటి నొప్పులు రావడంతో ప్రయాణికులను కండక్టర్ దించి పురుడి పోసిన ఘటన గద్వాల్లోని వనపర్తి బస్ డిపోలో జరిగింది. రాఖీ పండుగ రోజు డెలివరీ కోసం దావకానకు ఆర్టీసీ బస్సులో వెళ్తుంటే నడుమలోనే పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే డ్రైవర్ కు చెప్పిన డ్యూటీలో ఉన్న కండక్టర్ వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకు దించింది. నర్సుతో కలిసి పురిటి నొప్పులు తీర్చి పండంటి బిడ్డకు పురుడు పోశారు. అనంతరం 108 లో ఆసుపత్రికి పంపించారు. ఈ సంఘటన గద్వాల్లోని వనపర్తి డిపో బస్సు పెబ్బరి దగ్గర జరిగింది. జగ్రన్పల్లి డిచ్పల్లి మధ్య గల జాతీయ రహదారి వెస్లీ నగర్ తాండా వద్ద దివంగత్ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పడేసిన చిత్రాన్ని చూస్తే విడ్డూరంగా అనిపిస్తుంది. రాజీవ్ గాంధీ జయంతి రోజున ఈ అవమాన ఘటనపై K6 అందిస్తున్న స్పెషల్ స్టోరీ. జగ్రన్పల్లి డిచ్పల్లి మధ్య గల 44 జాతీయ రహదారి వెస్లీ నగర్ తాండా పక్కన గత 10 సంవత్సరాల నుండి చెత్తలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పడేయడాన్ని చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. జాతీయ రహదారి విడుపులో భాగంగా రోడ్డుపై ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించి చెట్ల పొదల్లో పొలంగట్టుపై పారివేశారు. కాలక్రమేణా పిచ్చి మొక్కలు మొలిసాయి. విగ్రహం చెత్తలో పడేసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన అప్పటికీ కూడా విగ్రహానికి విముక్తి కలగడం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆయన చొరవ తీసుకుని విగ్రహాన్ని నూతన విగ్రహం ఏర్పాటు చేసి రోడ్డుపైన ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. గతంలో కూడా K6 ఛానల్ ద్వారా పలుమార్లు ఈ విగ్రహంపై వార్తా కథనాలు వచ్చినప్పటికీ ఇంతవరకు ఎవరూ చర్య తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా చొరవ తీసుకుని విగ్రహానికి విముక్తి కల్పించాలని కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు విముఖత చూపుతున్నటువంటి ప్రజాప్రతినిధులు కనీసం ఇలాంటి విగ్రహాల విముక్తి కల్పించాలని మనవంతు కోరుకుందాం. నిజామాబాద్ జిల్లాలో సోమవారం కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం కేవలం 2 గంటల సమయంలో భారీ వర్షం పడింది. చాలా రోజుల తర్వాత భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా భీమ్గల్లో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్ నగరంలోని సౌత్ మండలంలో 83.5 మిల్లీమీటర్లు, ఉత్తర మండలంలో 73.3, కమ్మరపల్లి మండలం కోన సముద్రంలో 61.3, నిజామాబాద్ నార్త్ లో 59.5, మెండూరులో 46, బోధన్ మండలం బెల్లాలో 45.3, ఎడపల్లిలో 41.3, ఎడపల్లి మండలం జాన్కంపేట్లో 36.5, నందిపేట్ మండలం సిహెచ్ కోండూరులో 29, ఇందల్వాయి గన్నారంలో 28., బాల్కొండలో 22, మదన్పల్లి నవీపేట్ జగ్రన్పల్లి ఎర్గట్ల మంచిప్ప వేల్పూర్ తొండాకూర్లలో 1 సెంటీమీటర్ల నుంచి 1.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా పెరికిట్ నిజామాబాద్ రూరల్ మండలం పాల్దాలో 5 మిల్లీమీటర్లు వాన కురిసింది. నిజామాబాద్ కలెక్టర్ సిపిలతో జూనియర్ డాక్టర్లతో భేటీ అయ్యారు. 7వ రోజు నిరసనలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్తో నిజామాబాద్ జిల్లా కలెక్టర్తో నిజామాబాద్ జూనియర్ డాక్టర్లు భేటీ అయ్యారు. జీజీహెచ్లో భద్రత సిబ్బందిని పెంచాలన్నారు. సీసీటీవీ కెమెరాలను అమర్చాలన్నారు. ఎస్పీఎఫ్ పోలీస్ బలగాల పనితీరుపై పెంచడానికి సక్రమంగా పనిచేయాలన్నారు. 4 సోలార్ ఫెన్సింగ్తో సరైన కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలన్నారు. డ్రైనేజీ పైప్లైన్లను పునర్నిర్మించాలని కోరారు. కలకత్తాలో ట్రైన్ డాక్టర్పై అత్యాచారణ ఘటన దారుణమని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని జీజీహెచ్లో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ K6తో మాట్లాడారు. కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచార ఘటన దారుణమన్నారు. డాక్టర్లను రక్షించాలని ఆమె కోరారు. జూనియర్ డాక్టర్లు సమ్మెకు ఆమె సంఘీభావం తెలిపారు. ట్రైనీ డాక్టర్లపై అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. జరిగిన అమానవీయ ఘటన ఏదైతే ఉందో అది ముక్త కంఠంతో సభ్య సమాజం ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందు అమ్మాయి డాక్టరా కాదా అనేది పక్కన పెడితే, ఒక మహిళ అన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకొని అండ్ ఒక దగ్గర వర్క్ చేస్తూ తనకి సెక్యూరిటీ లేకుండా
అండ్ ఎవరైతే ఇటువంటి ఇన్సిడెంట్ చేశారో వారి మీద చాలా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవి థియేటర్ సమీపంలోని శ్మశాన వాటికను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మున్సిపల్ కమిషనర్ మకరంద్ పరిశీలించారు. దేవి థియేటర్ సమీపంలో ఉన్న క్రిమిటోరియంను ఎమ్మెల్యేతో కలిసి అక్కడ ఉన్న సౌకర్యాలను నగరపాలక సంస్థ కమిషనర్ పరిశీలించి దహన సంస్కారాల కార్యక్రమాలకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాఖీ పండుగకు వెళ్లే ఆర్టీసీకి రికార్డు స్థాయిలో మహిళలు మహాలక్ష్మి పథకం వినియోగించుకున్నారు. ఒకే రోజు 63.80 లక్షల మంది ప్రయాణించారు. రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో ఆర్టీసీ బస్సులో మహిళలు ప్రయాణించారు. ఆర్టీసీ బస్సులో ఒకే రోజు 63.86 లక్షల మంది రాకపోకలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్న 41.74 లక్షల మంది మహిళలు. ఒకే రోజు మహిళలకు 17 కోట్ల ఆదా. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి ఉన్నత అధికారులకు అభినందనలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ నర్సయ్య అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని 3వ టౌన్ ఎస్ఐ నర్సయ్య ప్రజలను కోరారు. ఆదివారం ఆదర్శనగర్లోని పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు తమ వంతుగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కృష్ణ, శరత్, ఆలీ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మా ఏసీపీ గారి సూచన ప్రకారం, మా సిఐ గారి ఆర్డర్ ప్రకారము మేము అందరము మా ఏరియాలో 3 టౌన్ ఏరియాలో అవగాహన సదస్సు పెడుతున్నాము. అందరికీ హెల్మెట్ పెట్టుకోవాలని మేము సూచిస్తున్నాము. దయచేసి మీరు అందరు బాగుండాలని మేము కోరుతున్నాము. మాక్లూర్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. మాక్లూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతిని నిర్వహించి రైతు రుణమాఫీపై మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి ప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 4 అమలు అయ్యాయని, అందులో నిమిత్తం రైతులకు 2 లక్షల రుణమాఫీ 3 దఫాలుగా చేయడం జరిగింది. దానిలో కొన్ని సాంకేతిక లోపాల వల్ల బ్యాంకుల నిర్లక్ష్యంతో కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు. రాష్ట్ర సీఎం రైతు రుణమాఫీ కోసం 31,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. నేటి వరకు 18,000 కోట్లు మాఫీ చేయడం జరిగింది. ఇంకా 13,000 కోట్లు నిల్వ ఉన్నాయి. అర్హులైన రైతులందరికీ నెలలోపు మాఫీ చేయడం జరుగుతుంది. రైతులు ఎలాంటి ఆందోళనలు చెందవలసిన అవసరం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 10 సంవత్సరాలు పాలించిన ఎక్కడ కూడా రుణమాఫీ సరిగ్గా జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుంది. కావున రైతులు, రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఆందోళనలు చెందవలసిన అవసరం లేదు. ప్రతి పథకం ప్రకారం అందరికీ లబ్ధి చేకూరుతుందని ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా మండల కన్వీనర్ జైల్ సింగ్, మండల ఉపాధ్యక్షులు మోతు చిన్న రాజేశ్వర్, దేవానంద్ శ్రీనివాస్, ఖలీల్ పాషా, ప్రవీణ్, నయీం, విఠల్, బేకరి రవి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం, మా యొక్క ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చినటువంటి హామీ, 6 హామీలలో ఇప్పటికీ 4 హామీలు కూడా అమలు చేయడం జరిగింది. గతంలో రుణమాఫీ అనేది విషయాన్ని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఎన్నో విధాలుగా చెప్పి ఎన్నో మోసాలు చేశారు, కానీ ఇది మా యొక్క సీఎం గారు ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారం. కమ్మర్పల్లి మండల కేంద్రంలో నడిపొడ్డున 44 హైవేకు ఆనుకొని భవనంలో కార్పొరేటర్ క్లబ్ మోడల్లో నడుపుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. కమ్మర్పల్లికి ఇటీవలే బదిలీపై వచ్చిన ఎస్ఐకి కండ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. గత 7.5 కాలంగా యథేచ్ఛగా నడుస్తున్న ఈ క్లబ్ గురించి మండల కేంద్రం ప్రజలెవ్వరికీ ఇప్పటికీ పత్తా లేకుండా పగడ్బందీగా నిర్వాహకులు నడుపుతున్నారు. ఈ పద్మవ్యూహం ఎవరు నడుపుతున్నారో, ఆ నిర్వాహకులు ఎవరో ఇంకా పోలీసులకు తెలియాల్సి ఉంది. ఈ దాడి జరిగినట్లు మండల కేంద్రంలో తెలియగానే చాలా మంది ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు. ఈ క్లబ్లో పేకాట నడుస్తుంది తెలుసుకున్న ఎస్ఐ తన సిబ్బందితో రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని వివిధ గ్రామాల నుండి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, బోధన్, ఇతర ప్రాంతాలకు చెందిన పేకాట కిలాడీలు నోట్లు ఇచ్చి కాయిన్స్ తీసుకుని పేకాట ఆడుతున్నారు. ఈ క్లబ్లో దాడి చేసి 35 మంది ఆటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారు. నగదు 238,235 సెల్ ఫోన్లు, కాయిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 4 కార్లు, 1 బైక్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి పేకాట రాయిళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ అనిల్ తెలిపారు. అసలు నిర్వాహకులు ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. భారతదేశాన్ని సాంకేతిక రంగంలో ముందుంచి దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ ఖచ్చితంగా రుణమాఫీ చేస్తుందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మోసపూరిత మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, తొందరలోనే ప్రతి ఒక్కరికి రైతు బంధు వస్తుందని, వ్యవసాయ శాఖ కార్యాలయంలో నేటి నుండి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రైతు బంధు రాని వాళ్ల నుండి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని, రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, రైతులు కల్లిబిల్లి మాటలు నమ్మవద్దని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జీవన్ నాయకులు జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. పార్టీ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం, ఇది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. ఒక నియంత నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతా ఉన్నది. రైతాంగం ఎవ్వరు కూడా ఉత్సాహ పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు కొంతమంది పనికి మాలిన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రైతాంగాన్ని తప్పుదో పట్టించడానికి ఇంకా రుణమాఫీ పూర్తిగా. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడిసిఎంహెచ్ చైర్మన్ బాదావత్ తారాచంద్ నాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం నిజామాబాద్ నందు జిల్లా కలెక్టర్ని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడిసిఎంహెచ్ చైర్మన్ బాదావత్ తారాచంద్ నాయక్ మర్యాద పూర్వకంగా కలిసి షాల్వాతో సన్మానించారు. ఐడిసిఎంహెచ్ చైర్మన్ జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన నిజామాబాద్లో గల సహకార సంఘాల సభ్యత్వం రైతులకు మరియు వాణిజ్య బ్యాంకు తీసుకున్న రైతులకు పలు సాంకేతిక కారణముల చేత 30% సభ్యులకు రుణమాఫీ కాలేదని అన్ని జిల్లాల్లోని రైతులు నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, నిజామాబాద్ జిల్లాలోని మండల స్థాయి వ్యవసాయ అధికారులతో రుణమాఫీ కాని రైతుల వివరాలను తీసుకుని రాష్ట్ర సంబంధిత శాఖ వారికి వివరాలను పంపుతూ రుణమాఫీకి రైతులకు వెంటనే రుణమాఫీ అయ్యేలా చూడాలని అధ్యక్షులు తెలియజేశారు. రైతుల శ్రేయస్సు కోసం ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటామని, రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా అట్టి సమస్యను పరిష్కరించడానికి సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి అట్టి సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తారని అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధవనగర్ సొసైటీ చైర్మన్ దాసరి నాగేశ్వరరావు, గుండారం సొసైటీ చైర్మన్ దాసరి శ్రీధర్ పాల్గొన్నారు. భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ పరిశీలించారు. కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ మండల్ భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎంపీడీఓ సంతోష్ కుమార్ స్పెషల్ ఆఫీసర్ వారితో కలిసి పంచాయతీ సెక్రటరీ నరేందర్ మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెను ప్రకారం అందించాలని, మధ్యాహ్న భోజనంలో అవకతవకలు లేకుండా చూడాలని ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్ను కోరారు. విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవని ఆయన అన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు డబ్బులు రావటం లేదని ఎంపీడీఓ సంతోష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన స్థానికంగా స్పందించి మధ్యాహ్న భోజనం డబ్బులు వచ్చే విధంగా చొరవ చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజనం ఎలా వండుతున్నారు, రుచిగా ఉంటుందో లేదో అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు రుచిగానే వండుతున్నారని, మెను ప్రకారం వంట వండుతున్నారని విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ సురేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఏపీఓ మధు, ప్రధాన ఉపాధ్యాయులు లోకేశ్వర్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 22వ తేదీన అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవడంతో ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయ్యిందని చెబుతుంటే, మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని, కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలను అయోమయానికి, ఆవేదనకు గురి చేయడమేనని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు 2 లక్షల వరకు రుణమాఫీని అందరికీ వర్తింప చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికలు కాగానే రైతు రుణమాఫీ కోసం 40,000 కోట్ల రూపాయలు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని, కానీ కేబినెట్ మాత్రం కేవలం 31,000 కోట్లకు మాత్రమే అనుమతించిందన్నారు. ఇక బడ్జెట్లో 26,000 కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపిన రైతులను మోసం చేసే కార్యక్రమం చేశారన్నారు. డిసెంబర్ 9లోగా రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత 15 అంటూ మరోసారి మాట తప్పారని కేటీఆర్ మండిపడ్డారు. అడ్డగోలు ఆంక్షలు పెట్టి రైతులకు రుణమాఫీ అందకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి ప్రజాక్షేత్రంలో ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు. లక్షలాది మంది రైతన్నలకు అండగా ఉండేందుకు
ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 22వ తేదీన అన్ని మండల కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతన్నలకి ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అందే వరకు భారత రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వంపైన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని 17వ వార్డులో మిషన్ భగీరథ నీరు వృధాగా పోతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో మిషన్ భగీరథ త్రాగునీరు పైప్ లైన్ వృధాగా పోతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకున్న పాపన పోలేదు. త్రాగునీటి సమస్యను పరిష్కరించకపోతే నీరు వృధా పోతున్నా అధికారులు స్పందించకపోవడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. సమయానికి నీరు రాకపోవడంతో కాలనీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉదయం రావాల్సిన నీరు మధ్యాహ్నం సమయానికి వదులుతున్నారని, ఇంట్లో ఎవరూ లేకపోవడం కారణంగా నీరు వృధా అవుతున్నాయని స్థానిక కౌన్సిలర్ శిరీషా ఫయాజ్ అన్నారు. జిరాయిత్ నగర్ వాటర్ ట్యాంకు మరమ్మతులు వెంటనే చేయించాలని, సరైన సమయంలో కాలనీ వాసులకు నీరు సరఫరా చేయాలని ఆయన అధికారులకు కోరారు. ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్కు వ్యతిరేకంగా మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన భారత్ బంద్ను ప్రజలందరూ సహకరించాలని మాల ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాల ఐక్య సంఘటన బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్లు తొలగించే కుట్ర కొనసాగుతుందని, ఎస్సీ వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ను వర్తింపచేయడం సరికాదని సుప్రీంకోర్టు దీనిపై మరోసారి ఆలోచించాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా నిర్వహించే బంద్లో వ్యాపారులు, స్కూల్ యాజమాన్యులు బంద్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల ఐక్య సంఘటన నాయకులు తదితరులు ఉన్నారు. ధర్మాసనం ఏం చెప్పిందంటే, అడగక ముందే క్రిమిలేయర్ కూడా మాకు వరాలు ఇచ్చింది. క్రిమిలేయర్ అంటే మరి ఎస్సీ ఎస్టీలకే క్రిమిలేయర్ వర్తిస్తుందా? 3% లేని అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన అప్పుడు ఎవరు, ఏ సుప్రీంకోర్టుకు ఏ న్యాయవాదులు, ఏ న్యాయమూర్తులు నోరు మెదవలేరు. కానీ ఇప్పుడు క్రిమిలేయర్ కేవలం దళితులకు ఎందుకు, ఇతరకులకు అవసరమే, బీసీలకు అవసరమే, కేవలము ఎస్సీ ఎస్టీలకు ఎందుకు అవసరము? దీని ఒక వివక్షత మేము భావిస్తున్నాము. రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని పాల్కొండ మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పాల్కొండ మండల కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద రైతు రుణమాఫీ పూర్తి కానందున రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. లేని ఎడల నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్కొండ పట్టణ అధ్యక్షులు సాగర్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాగౌడ్, నాగులపల్లి రాజేశ్వర్, పెండెల శ్రీకాంత్, పెద్ద బాలరాజేశ్వర్, కన్నపోశెట్టి, చిన్న బాలరాజేశ్వర్, మజారుద్దీన్, రామ్రాజ్ గౌడ్, ఈపీ నారాయణ, ఎంఏ షాహిద్, ప్రసాద్ గౌడ్, షేక్ వాహబ్, ఫయజ్ అలీ, పెంటు లింబాద్రి, గోవర్ధన్ గౌడ్, శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి రైతులకు, పెద్దలకు, అందరికీ, పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రైతులందరికీ, మరి కేసీఆర్ గారు 1 లక్ష ఇస్తున్నాడు, మరి మీరు పోయి 2 లక్షలు తీసుకుర్రి. అమరుల యాదిలో గౌడ గీతన్నలు చైతన్య యాత్రను జయప్రదం చేసి సహకరించిన వారందరికీ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. నాందేవాడలో గల తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట సలహాదారులు పెద్ది వెంకటరాములు, జిల్లా అధ్యక్షులు షేపూర్ సాయగౌడ్, జిల్లా కమిటీ సభ్యులు కోయడి నరసింహులు గౌడ్, శ్రీరామ గౌడ్ మరియు శేఖర్ గౌడ్లు పాల్గొన్నారు. పెద్ది వెంకటరాములు మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుండి సర్వాయి పాపన్న 374వ జయంతి 18వ తేదీ వరకు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అమరుల యాదిలో గౌడ గీతన్నల చైతన్య యాత్ర జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా 16వ తారీఖున బోధనలో సభ ప్రారంభించి రుద్రు, చందూర్, మోస్రా, కొత్తపేట, నిజామాబాద్, నందిపేట్, లక్కోరా, భీమ్గల్, మెండోరా తదితర మండలాల్లో గీతన్నలను చైతన్యపరుస్తూ సర్వాయి పాపన్న చరిత్రను వివరిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేస్తూ నివాళులు అర్పించి గీతావృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అమరులను స్ఫూర్తిగా తీసుకుని, సర్వాయి పాపన్న పోరాట దక్షతని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో పోరాటమే మార్గమంటూ తెలియజేస్తూ చైతన్యపరిచి పోరాటాలకు సిద్ధం కావాలని పెద్ది వెంకటరాములు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌడ గీత కార్మికుల సోదరులందరికీ, అలాగే యాత్ర జయప్రదం సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా
అమరుల యాదిలో అనే గౌడ గీతన్నల చైతన్య యాత్ర చేపట్టింది. అందులో భాగంగా నిజామాబాద్ కలగీత కార్మిక సంఘం బోధన్ నుంచి 16వ తేదీన సభ పెట్టి ప్రారంభించి నిర్మల్ జిల్లా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హత్యాచారాలు, దేవాలయాలపై జరుగుతున్న విధ్వంసాలకు నిరసనగా హిందూ ఐక్యత వేదిక సభ్యులు బాసరలో బంద్ను ప్రకటించారు. బంద్తో బాసరలోని ప్రధాన వీధులు, రోడ్లు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. హిందూ ఐక్యత వేదిక సంఘం ఆధ్వర్యంలో బాసరలోని ప్రధాన వీధుల గుండా వివేకానంద చౌక్ ఆలయం రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. బాసరలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, వ్యాపార సంస్థలు, ఆటో వాలాలు స్వచ్ఛందంగా బంద్ను పాటించారు. హిందూ ఐక్య వేదిక పిలుపు మేరకు ఈరోజు బాసర్లో అన్ని సంఘాలు, హిందూ సంఘాలు ఐక్యంగా స్వచ్ఛందంగా స్కూలు, షాపులు, ప్రతి ఒక్కటి సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరుగుతుంది. నేను నా హిందూ సోదరులకు పాదాభినందనం చేస్తున్నా. ఇలాగే మనం ఐక్యత ఉంటే మనం దేనికైనా సాధించవచ్చు. ఈరోజు మన దేశ నరేంద్ర మోడీ గారు కూడా చూస్తున్నారు. ప్రతి దేశం మన దేశ సంస్కృతిని కోరుకుంటున్నారు. అలాంటి మన దేశ సంస్కృతి గొప్పది. ఇంకొకసారి స్వచ్ఛందంగా మేము వచ్చే వరకు బంద్ పాటించకుండా మేము రాకముందే మీరు బంద్ పాటిస్తే బాగుంటుందని నా హిందూ సోదరులకు, నా మిత్రులకు నేను పాదాభినందనం చేస్తూ తెలియజేస్తున్నాను. రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాల కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని బాన్సువాడ జామా మసీద్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కలకత్తాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారంను నిరసిస్తూ బాన్సువాడ జామా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో జామా మసీద్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ పెద్దలు మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న హత్యాచారాల నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. డాక్టర్ అంటే ఒక పవిత్రమైన వృత్తి అని, రోగులకి దేవుడు తర్వాత నమ్మేది కేవలం డాక్టర్లనని, అలాంటి సేవకులపై జరుగుతున్న హత్యాచారాలు మానవాళికి మాయని మచ్చలని వారన్నారు. ఈ కార్యక్రమంలో జామా మసీద్ కమిటీ అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్, అజీం అయాజ్, షాడే ఖాన్, జై వాహాబ్, బాగ్బాబ్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ కాజీం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బాన్కోడ పట్టణంలో తంజిముల్ మసాజిద్ ఆధ్వర్యంలో ముస్లిం సమాజం నుండి ఈ రోజు ఒక నిరసన ర్యాలీని క్యాండిల్ మార్చ్ పద్ధతిలో తీయడం జరిగింది. జామా మసీద్ నుంచి తాడ్కో చౌరస్తా గుండా అంబేద్కర్ చౌరస్తా దాకా రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం దేశంలో జరుగుతున్న అఘాయిత్య కారణాలను, మహిళల పైన, డాక్టర్ల పైన జరుగుతున్న నేరాల పైన ఈ విషయాలన్నింటినీ ఖండిస్తూ రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని కమ్మరపల్లి బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రైతులకు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్నా అటు 6 గ్యారంటీలను అమలు చేయలేదని కమ్మరపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు బద్దెన్ చిన్నారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తూ ఆగస్టు 15వ తేదీ లోపల రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను అవమానపరుస్తూ రుణమాఫీ చేయకపోవటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మొత్తం రైతులను రుణమాఫీ చేయకుండా మొత్తం రైతాంగానికి 2 లక్షల రూపాయలను రుణమాఫీ అమలు చేయమని చెప్పడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, రైతు సంఘం జిల్లా నాయకులు బద్దం చిన్నారెడ్డి, మాజీ రైతు బంధు మండల అధ్యక్షులు బద్దం రాజేశ్వర్, మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కొంటికంటి నరేందర్, సుభాష్ గౌడ్, బద్రి అశోక్, సంత రాజేశ్వర్, వేముల శ్రీను, మల్కాయి గంగారాం, పన్నాల గంగారెడ్డి, కొత్తపల్లి రఘు, నవపాష, భూమేశ్వర్, హరీష్, మహేందర్ తదితరులు ఉన్నారు. రైతులను మోసం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆనాడు ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి హామీ ఇచ్చినటువంటి హామీ రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఎంత మా కుటుంబంలో ఎంతమంది ఉండని, ప్రభుత్వ జాబ్ అయినా సరే, ఐటీ రిటర్న్స్ కట్టిన వారికైనా సరే మరి 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతా. పట్టణ నాయి బ్రాహ్మణ దుకాణాల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఎల్లమ్మ గుట్టాలో గల మెడికల్ రిప్రజెంటేషన్ అసోసియేషన్ భవనంలో పట్టణ నాయి బ్రాహ్మణ దుకాణాల యాజమానులు కలిసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా తిరుమల శ్రీనివాస్ ఆర్య, అధ్యక్షులుగా గడిల భూమేష్, ప్రధాన కార్యదర్శిగా లింగంపల్లి శ్రీనివాస్, కోశాధికారిగా మోతె తరుణ్, ఉపాధ్యక్షులుగా అనిల్ కుమార్, బాలస్వామి నారాయణలు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా ప్రధాన కార్యదర్శి
ఏ నరహరి పాలక వర్గానికి శాల్వతో సత్కరించారు. అధ్యక్షులు గడిల భూమేష్ మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాల నుండి మన షాపు యజమానులు ఏ రకంగా ఎదగలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము, వారికి తగు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. పట్టణ నాయక్ బ్రాహ్మణ దుకాణదారుల అధ్యక్షుడిగా గడిల భూమేష్ అని నన్ను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మా నాయక్ బ్రాహ్మణ షాపుల సమస్యలు చాలా ఉన్నాయి, ఈ సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ అధిగమించడాని కోసము నేను కూడా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నాయ బ్రాహ్మణ దుకాణదారుల యూనియన్ 300 షాపుల యజమానుల సమూహం కలిసి నన్ను గౌరవాధ్యక్షులుగా ఎన్నుకున్నట్టు జరిగింది. అదేవిధంగా కార్యాధ్యక్షులుగా శ్రీ గడిల భూమేష్ గారిని, మరియు ప్రధాన కార్యదర్శిగా లింగంపల్లి శ్రీనివాస నాయ్ గారిని, మరియు కోశాధికారిగా మోతి తరుణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కావున ఈ విధంగా ఈ కార్యక్రమానికి అన్ని 300 షాపుల యజమానులందరూ వచ్చి సంఘీభావం తెలపడము కొనమెరుపు. మరి మన నాయ బ్రాహ్మణుల యొక్క ఉన్నతి కోసము, నాయ బ్రాహ్మణుల యొక్క ఔన్నత్యం కోసము, నాయ బ్రాహ్మణుల యొక్క. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుణమాఫీ కాని రైతుల వివరాలను బీజేపీ నాయకులు సేకరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్లపైన ఒట్టు వేసి 40,000 కోట్ల రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 18,000 కోట్లలోపు రుణమాఫీ చేసి రైతులను ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. 40% మందికి రుణమాఫీ చేసి మిగతా వారికి గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ విషయంలో దగ్గపడ్డ రైతుల పక్షాన నిలబడి ఊరూరా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి రుణమాఫీకి అర్హులైన రైతుల పేర్లను సేకరించి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తామని హెచ్చరించారు. 40,000 కోట్లు ఒకే దెబ్బకు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామన్నోళ్ళు 17,890 పైన కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి. వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చేసిన ఆరోపణలపై వేల్పూర్ టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు నాగర్ధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒకటి కూడా పూర్తిగా ఇప్పటి వరకు అమలు పరచకపోగా ఆగస్టు 17 పాల్గొన్న నియోజకవర్గం రైతులు రైతు రుణమాఫీ విషయంపై ధర్నా రాస్తారోకు చేయగా దొంగ దీక్ష అని పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ ఎద్దేవా చేస్తూ అనడం యావత్ రైతాంగాన్ని కించపరచడం సరైంది కాదని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి, అధికారులు అప్రమత్తంగా ఉండాలి, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచన. దేశానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మరవలేనివి, నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. జిల్లా వ్యాప్తంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. నగరంలోని చెరువుల కబ్జా విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల హస్తం. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆరోపణ. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 27 వాయిదా. జడ్జి దర్యాప్తు సంస్థల తీరు పట్ల న్యూఢిల్లీలో అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, సంబంధిత అధికారులు సిబ్బందికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. నీట్లో ఉత్తమ మార్కులు 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పోలీస్ సిబ్బంది పిల్లలను అభినందించిన సిపి కల్మేశ్వర్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 50 TMC చేరిన నీటి మట్టం, రైతన్న హర్షం. నీటి పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే విద్యార్థులు కష్టపడి బాగా చదవాలి, బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్లో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, హైదరాబాద్లోని నాంపల్లిలో గల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి.
బోధన్ పట్టణంలో కుక్కల బిడదతో ప్రజలు భయాందోళన, ఏడుగురికి గాయాలు, బాధితుల రాస్తారోకో. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, కోల వెంకటేష్లు మాట్లాడుతూ భారతదేశాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. భారతదేశ ప్రధానిగా దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని, అభివృద్ధి సాక్ష్యం పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ బాటలో ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈ రోజు మనం ముఖ్యంగా ఆయన గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, 20 శతాబ్దం మొత్తం సాంకేతికంగా టెక్నాలజీదే అని గుర్తించి ముందు చూపుతో అప్పుడే ఆయన టెలికామ్ రెవల్యూషన్, ఐటీ రెవల్యూషన్ ని తీసుకొచ్చి చేసి ఈ రోజు మన దేశం ఐటీ ఎక్స్పోర్ట్స్ లో కానీ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ లో కానీ ఈ స్థానంలో ఉండడానికి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ముందు చూపే కారణమని చెప్తాం. అదేవిధంగా నవోదయ విద్యాలయాలు కానీ యువతకు రాజకీయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.